Bandari Pramila Memorial, Telangana Interstate Level Open Championship, Renduela Irvekuti, Bandari Santosh Advariamlu, Hanmukunda Swami Vivekananda High School Lojarina Karate Potilu, Kanangani Vincher, Varangal Kickboxing Chairman, Puli Rajinikanth, Jyoti Prajolan Chesi Praram Vincher. సుమారు 10 జిల్లాల నుండి 300 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న గ్రాండ్ మాస్టర్ సదానందం మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండి ఫిజికల్ ఫిట్నెస్, ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు కరాటే ద్వారా నేర్చుకోవచ్చని, ఇలాంటి పోటీలను నమ్ముకుని కార్యక్రమం నిర్వహిస్తున్న మాస్టర్లు కరోనా కాలంలో రోడ్డున పడ్డారని, వారందరికీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మాస్టర్లను ఆదుకోవాలని గ్రాండ్ మాస్టర్ సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శ్రీకాంత్ కుమార్, నాగమహేష్, రాజేష్, అన్వర్, సుప్రియ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. Good.
తెలంగాణ ఇంటర్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ దమ్ముకాయ్ కరాటే అకాడమీ వారిని చెప్పినటువంటి బండారి ప్రమిళ గారి మెమోరియల్ సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్కి విచ్చేసిన అటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మాస్టర్స్కి పేరు పేరువన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ప్రతి విద్యార్థిని కానీ ప్రతి విద్యార్థులు విద్యార్థిని ఈ యొక్క ఈ రోజుల్లో జరుగుతున్న అరాచకాలు ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు ఈ యొక్క కరాటే అనే ఈ మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు ప్రతి ఒక్కరికి అవసరం. దీన్ని గుర్తించి ప్రతి ఒక్క పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కనుక పిల్లల్ని నేర్పిస్తే సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా గుర్తించేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే మాస్టర్స్ కూడా చాలామందికి ఉపాధి కలిగిన అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది ఈ యొక్క కరోనా టైంలో చాలామంది మాస్టర్స్ ఉపాధి లేక వాళ్ళ యొక్క జీవనోపాధి లేక కూడా చాలామంది రోడ్డున పడ్డారు. అలాంటి వారిని కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని కృషి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఏదో నాలుగేళ్ళలో రెండు నెలలు కాకుండా ఇయర్ మొత్తంలో వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని నేను నా యొక్క డ్రాగన్స్ అకాడమీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను.